భారతీయ సినిమా ఆస్కార్ అందుకుంటుందా తెలుగు సినిమా ఆస్కార్ వరకు వెళుతోందా వంటి అనుమానాలను ట్రిపుల్ ఆర్ రౌద్రం రణం రుధిరం పట్టాపంచులు చేసింది నామినేషన్ అందుకోవడమే కాదు సినిమాలోని నాటు నాటు ఆస్కార్ అందుకుంది తెలుగు పాట నాటు నాటు ఆస్కర్ అవార్డు గెలుచుకొని చరిత్ర సృష్టించింది మొదటిసారిగా ఒక తెలుగు పాట ఇలా ఆస్కార్ గెలుచుకోవడం ఇదే మొదటిసారి భారతదేశానికి చెందిన వారు ఎంతమంది ఆస్కార్ గెలుచుకున్నారు అంటే వేళ్ల మీద లెక్కించవచ్చు అలాంటిది ఒక తెలుగు సినిమా ట్రిపుల్ ఆర్ లోని ఈ పాటకు ఆస్కార్ రావడం భారతదేశానికే గర్వకారణం దర్శకుడు రాజమౌళి భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు ట్రిపుల్ ఆర్ చరిత్ర సృష్టించింది ఆస్కార్ అవార్డు గెలుచుకుంది నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అకాడమీ అవార్డు వచ్చింది భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం సుమారు ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయంలో ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో ఈ అవార్డు ఈ పాటకి ఇస్తున్నట్లుగా ఆస్కార్ వేదిక మీద ప్రకటించారు ట్రిపుల్ ఆర్ సినిమా దర్శకుడు రాజమౌళి కాగా ఎంఎం కీరవాణి సంగీతం అందించారు చంద్రబోస్ ఈ నాటు పాటని రాశారు ఈ పాటని రాహుల్ సిబ్లిగంజ్ కాలభైరవ పాడారు ప్రేమ్ రక్షిత్ ఈ పాటకి కొరియోగ్రఫీ చేశారు ఇలా తెలుగు పాట ఆస్కార్ నామినేషన్స్ లో ఉండడం ఆస్కార్ గెలుచుకోవడం ఇదే మొదటిసారి ఇప్పుడు ఈ పాట చరిత్ర సృష్టించింది ఇది తెలుగువాడి విజయం తెలుగువాడికి గర్వకారణం ట్రిపుల్ ఆర్ మార్చి ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సంచలనం సృష్టించింది ఇందులో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కథానాయకులుగా నటించారు ఈ పాటకి ఈ ఇద్దరు నటులు అద్భుతమైన డాన్స్ వేశారు ఈ ఇద్దరు నటులు ప్రస్తుతం అమెరికాలో ఉండి ట్రిపుల్ ఆర్ సినిమాకి విపరీతమైన ప్రచారం చేశారు దర్శకుడు రాజమౌళి అయితే అమెరికాలో చాలా కాలం ఉండి ట్రిపుల్ ఆర్ సినిమాని ప్రమోట్ చేశారు స్టీవెన్ స్పెల్బెర్క్ క్రిస్టోఫర్ నోలన్ జేమ్స్ క్యామరం లాంటి పెద్ద పెద్ద దర్శకులని కలిసి వాళ్ళకి సినిమా చూపించి వాళ్ళ చేత ఎంతగానో ప్రశంసలు పొందారు ప్రపంచంలో పేరెన్నిక గన్న అంతటి పెద్ద దర్శకులు మన తెలుగు సినిమా గురించి మాట్లాడటమే ఒక అద్భుతం అటువంటి దర్శకులు రాజమౌళి గురించి ట్రిపుల్ ఆర్ సినిమా గురించి ఎంతో గొప్పగా చెప్పారు అలాంటి సినిమాలోని నాటు నాటు పాట ఈరోజు ఆస్కార్ లో ఉండటమే చరిత్ర మరి అలాంటిది ఆస్కార్ గెలుచుకుంది అంటే అది చరిత్ర కన్నా గొప్పది అందులోకి ఈ తెలుగు సినిమా ఈ రోజు ఇంతటి స్థాయికి చేరింది అంటే ప్రతి తెలుగువాడు భారతీయుడు గర్వించదగ్గ రోజు ఈ రోజు ఆఫ్ టు రాజమౌళి కీరవాణి చంద్రబోస్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ మిగతా టీం సభ్యులందరికీ